Welcome back to my YouTube channel. Iroj ma beautiful garden anta me chupistano. Rendi padandi. This is my portico area. Chusara ikkada beautiful chinna fountain undi kada dinni chinnadi waterfall lantidi idi ma friend naku birthday gift ga ichindandi enta baagundi kada ikkada chinni bully cat swimming chestundi ship ivanni nenu vaatla set chestunna anamata tortoise fish enta chinna stand lani manchi color color plants jade plant idi telusa dinni miniature garden lo pettukunte chaala andanga vastundandi idi ivaithe geranium కలర్స్ మాట నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి. యాంథోరియం ఈ కలర్స్ కలర్స్ ఎంత అందంగా మనకు చిన్న ఉన్నాయి కదా. రావి చెట్టు చూసారు, రావి చెట్టులో నేను చిన్నగా ఎలా సెట్ చేసుకున్నాను. చిన్న చిన్న బుడ్బుడ్డి కుందేళ్ళు, ఇక్కడేమో బాతులు ఈత కొడుతున్నాయి. ఇవన్నీ నేను కొనుక్కున్నానండి. వైజాగ్లోని యువ జనరేషన్ అని ఉంటుంది, అక్కడైతే మీకు ఇలాంటివి దొరుకుతాయి. మీకు కావాలంటే అక్కడ తీసుకోండి. ఇక్కడ కూడా చూసారా ఎడీనియం, ఎడీనియంలో కూడాను ఈ ఈ బాయ్ చూసారా ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర. ఇవి మూడు రాబిట్స్, చెడు వినుకు చెడితే చూడకు మాట్లాడుకో అని. ఇవి క్యాక్టస్. ఏ సీజన్లో కూడా చూసారండి నా గార్డెన్లని ఎంత మంచి ఫ్లవర్స్, చామంతులు ఎలా ఉన్నాయో. ఇంత ఎండలో కూడాను మంచి మంచి పూలు ఉన్నాయి కదా. ఫుట్బాల్ బాతులు ఇవన్నీ గ్రీనరీ అండి. పోర్టికో ఏరియా అంతా ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుందండి. నాకైతే మాత్రం నా ప్రపంచం ఇదంతా ఇదంతా నేను ఏం చేశానంటే మందారం పెట్టానండి. ఇంకా వేశాను మందారం అనమాట. ఈ ఏరియా అంతా మందారం, పింక్ ఇవన్నీ మందారాలు పెట్టుకున్నా. హ్యాంగింగ్ పాట్స్ అక్కడ రెండు మధ్యలో అయితే స్ట్రాబెరీ వేసారండి, ఇలా గుత్తులుగా పడాలని. ఇంకా వస్తాయన్నమాట హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇది లోటస్ సెక్లెట్. చూసారు ఎంత బాగుందో, ఇది లోటస్ సెక్లెట్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. జాస్మిన్ ఇది మా లాన్ ఏరియా. ఎంత రౌండ్ మొత్తము జీనియా వేసాను. జీనియా మనకి ఎండాకాలంలో మంచి పువ్వు వస్తుందో, ఆల్రెడీ మొగ్గలు వచ్చేసాయి. ఇవన్నీ జీనియా ఫ్లవర్స్ అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయండి. మళ్ళీ కలర్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను. ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా. దాలియా మేలో కూడా చూసారా మా దాలియా ఎంత బాగుందో. పీచ్ కలర్, మంచి పీచ్ కలర్, పింకిష్ పీచ్ అండి ఇది. ఇంకా ఇది చిన్న గుత్తు వైట్ గులాబీ దాలియాలు. ఇక్కడ చూడండి మంచి దాలియా, ఎంత మంచి కలర్ లావెండర్, డార్క్ లైట్ లావెండర్ బ్యూటిఫుల్ దాని పాపరా ఎంత బాగుందో ఇది. ఇది ఏమో డార్క్ రాణి పింక్ బాబా. నెక్స్ట్ ఇక్కడ జెరి జెరి గ్రా. దీన్ని మనం ఏం చేద్దామంటే చూడండి చక్కగా సరా మయ జెరిబ్రా ఎంత బ్యూటిఫుల్ ఆరెంజ్ రెడ్. మనకి బొకేలో పెడతారు కదండి గ్లాడియోలస్, వైట్ మీద మధ్యలో చిన్న గీత ఎంత బాగుందో అందంగా గ్లాడియోలస్. ఇంకా ఉన్నాయి, ఎస్ వస్తాయి అన్నమాట. ఇంకాను మా గార్డెన్ లాన్ బ్యాక్ సైడ్ అంజూరా అండి. చూసారా ఎంత బాగా కాయలు వచ్చినాయో సీడ్. అబ్బో ఇదైతే పండుంది ఫ్రెష్ అంజూరా, చెట్టుదండి ఫ్రెష్. ఇప్పుడు ఇలా కోసాను సరే మధ్యలో ఎంత బాగుందో. భలే ఉందండి, బాగా పండుంది. నెక్స్ట్ నిమ్మ చెట్టు, అదైతే సన్నజాజ చెట్టు వేసిన కదా ఇంకా అల్లుకుంటుంది. ఇక్కడ రండి చూడండి ఇది బొరబొట్టి, బొరబొట్టిలండి. ఓ చాలా బొరబొట్టిలు వచ్చాయి. బొరబొట్టి ఫోర్ ఎండ్రెండ్ చేస్తున్నా. బొరబొట్టిలు చాలా మంచి బొరబొట్టి. బీన్స్
అటుపక్క బొరబట్టి ఇటు బీన్స్ మంచి బీన్స్ మా బెండకాయ అండి సాంబార్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మన కూరకి సరిపడా మంచి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ చూసారుగా ఇక్కడ కూడా బీన్స్ మంచి బీన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బీన్స్తో కూడా పై వేసేస్తుంది. స్ట్రాబెరీస్ స్ట్రాబెరీస్ ఎక్కడైతే మనం గాలి పెట్టుకోవడానికి కరేపాకు ఫ్రెష్ దొండపాదు టమోటా వంకాయలండి మంచి లేత ఆంధ్ర వంకాయ. ఇది ఏమో చిక్కుడుకాయ, చిక్కుడులో ఇది ఒక రకమైన చిక్కుడుకాయ. బాగా సమృద్ధిగా పడుతున్నాయి కదా, ఏం చేస్తాను అనుకుంటున్నారా? నేను నా ఇంట్లోని వేస్ట్గా వచ్చే ఉల్లిపాయలు మన కాయగూర చెత్తలు అన్నీ కలిపి మంచి వర్మి కాంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను. ఎంత బాగా చూసారా, మన ఇంట్లో వేస్ట్ అని మనము పేడ మట్టి వేసి వర్మి కాంపోస్ట్ చేసుకుని ఇవన్నీ కుండీల్లోని ఈ కాయగూరలు అన్నిట్లోని విత్తనాలు వేసినప్పుడు ఇగో ఇలా పాలు వేసినప్పుడు వేసినవేనండి. ఇంకా దానికన్నా మించిన మంచి ఎరువు ఇంకా మనకి దొరకే దొరకదు. ఇది ఇది ఈ వర్మి కాంపోస్ట్ కూడా నేను ఎలా చేస్తానో మీకు ఇంకో వీడియో పెట్టి చూపిస్తాను. చూస్తే మంచి హాయిగా పలకరిస్తున్న ఉదయాన్ని అది చూస్తే తక్కువ సాగు. ఈరోజు మన సాంబార్లోకి మెయిన్గా కావాల్సిన ముల్లంగి, రెడ్ పింకిష్ ముల్లంగి ఎంత బాగుందో లేతగా. దీన్నైతే ఇంకా అలాగే ఉత్తికి తినేయచ్చండి. ఇలాంటివి నేనైతే ఊటీలో చూశాను. ఎలా వచ్చా చూసారు, ఇక్కడ అడిగితే మంచి కలర్ అప్ప ముందు చూడండి. లేదు ఇంత బాగున్నాయి చూసారా, ఇవన్నీ నేను వర్మి కాంపోస్ట్ చేసి పెంచుండే. ఇవన్నీ పచ్చలాకు ఇదంతాను ఈ పాదంతా పచ్చలాకు చేసాము. ఇంకా మనకి ఎప్పుడంటే అరటి పువ్వు అయితే ఇంకా రాలేదు, ఆల్రెడీ మేము చాలా గెలలు కోసేసాము అరటి. ఇదండి నా గార్డెన్ టూర్. ఫ్రెష్ వెజిటబుల్స్తో నా బుట్టంతా నా గార్డెన్ హార్వెస్ట్ ఫ్రెష్ వెజిటబుల్స్తో ఎండిపోయిందండి. మంచి ముల్లంగి, ఏమంటారు కీరా దోస, వంకాయ, బొరబట్టి, బీన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమోటాతో సహా నా గార్డెన్లో నేను పెంచుకుంటానండి. ఎంత ఆనందంగా ఉంటుందో కదా మన గార్డెన్ పంట మనం తింటుంటే, అబ్బా ఫీలింగే చాలా బాగుంటుంది. ఈరోజు వీటన్నిటితో
మీకు ఏం చేస్తాను అని మీకు చూపిస్తారు నెక్స్ట్ వీడియో.